ఇప్పుడు మనం ఒక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలాంటి పూజలు చేస్తుంటారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్. వినాయకుడు చాలా బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చారు? నాగోల్ నుంచి తీసుకొచ్చాము. మనది కమిటీ వచ్చేసి జేవీజీ గణేష్ ఉత్సవ కమిటీ, నాగోల్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడ డైలీ పొద్దున సాయంత్రం అయ్యగారు వచ్చి పూజలు చేశాడు. నవరాత్రులు కంపల్సరీ జరుపుకుంటాం. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ జేవీజీ ఉత్సవ కమిటీ అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ముందు రోజు 8వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 2000 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఎప్పుడు చేస్తారు నిమజ్జనం? ఎప్పుడు చేస్తారు? 15వ రోజు అంటే 9 డేస్కి, గణపతి నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత ఆదివారం రోజు, ఈ ఆదివారం. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఈ బాలాపురం నుంచి కానీ ఇక్కడ మియాపూర్ ఎక్కడి నుంచి తెస్తారు? మీరు నాగోల్ నుంచి తేవడానికి కారణం ఏంటి అంటే, మీరు రెగ్యులర్ అక్కడికి వెళ్తారా? నాగోల్లో తేవడానికి కారణం ఏంటంటే, ఎక్కువగా సోలాపూర్ విగ్రహాలు తయారైతాయి తీసుకొస్తారని చెప్పేసి, అక్కడ నాగోల్లో కూడా దూల్పేట్ కంటే మంచిగా చేస్తారని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మీ కమిటీ మెంబర్లు ఎంతమంది? 38 మంది. జేవీజీ గణేష్ ఉత్సవ కమిటీ మాది. ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు? 5 సంవత్సరాల నుంచి. అంటే ఫస్ట్ టైం తోటి కమిటీ వాళ్ళు ఇప్పుడు ఎంతమంది అయ్యారు మీ సభ్యులు అందరూ? ఫస్ట్ 32 మెంబర్స్ వరకు ఉండే, తర్వాత 5-6 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఇప్పుడు 38 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చందాలు మామూలుగా తీసుకుంటారా లేక మీ కమిటీ వాళ్ళే ఫండ్స్ చేసుకొని చేస్తారా? ఓన్లీ కమిటీ వాళ్ళమే వేసుకొని రెడీ చేస్తాం ఫండ్స్. చందాలు ఏం తీసుకోము, ఎవరైనా వచ్చి అన్న దాత రైస్ అవి ఇస్తామంటే ఇట్లా అన్నదానానికి యూజ్ చేస్తాం అంతే. ఎక్కడ చేస్తారు నిమజ్జనం? ట్యాంక్ బండ దుర్గం చెరువు, దుర్గం చెరువు, మాదా చెరువు, మాదాపూర్ ఉంది కదా దుర్గం చెరువు. ఎట్లా ఏర్పాట్లు ఉంటాయి? మీరు నిమజ్జనం చేసేటప్పుడు తీసుకొని వెళ్తుంటారు కదా డీజేలు, అవన్నీ మనం పెడతారా లేకపోతే భక్తి పాటలు పెడతారా, ఎలా ఉంటుంది? అంగరంగ వైభవంగా భక్తి పాటలు ఉంటాయి, డీజేలు పెడతాము, బ్యాండ్ ఉంటుంది, ట్రస్కు అన్ని లైట్లతో సహా అంగరంగ వైభవంగా చేస్తాం. చెప్పండి, మీరు సహకరిస్తారా వీళ్ళందరికీ? అందరూ సహకరిస్తాం, మా యూత్ కమిటీ మెంబర్ అందరం, సభ్యులందరం కలిసి. ఎవరు ప్రెసిడెంట్? ఎవరు ఇక్కడ? మేము ప్రెసిడెంట్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కమిటీ మెంబర్. 10 సంవత్సరాలు మారుతూ ఉంటారు, ఇయర్లీ ఇయర్ మారుస్తూ ఉంటారు. అంతా మంచి సపోర్ట్ మంచిగా చేసుకుంటారా? అంతా సపోర్ట్ బాగుంటుంది, ఇంతవరకు అయితే అంతా క్లియర్ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడు ఉంటారు ఎక్కువ పబ్లిక్ ఇక్కడ వచ్చి ఎక్కువ దర్శనం చేసుకోవడానికి? ఎప్పుడు వస్తారు? ఈవినింగ్ టైంలో ఉంటారు, సాయంకాలం 6 నుంచి 9 లోపల అప్పుడు చాలామంది వస్తారు. మన వీటిని వీధి నుంచి వచ్చేవాళ్ళు బాగా వస్తారు.